రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 13వ తారీఖు సాయంత్రానికి 2000 కిలోమీటర్లని పూర్తి చేసుకుని వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ 2 రోజుల పాటు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపుని అమలు చేసే కార్యక్రమంలో 14, 15 తారీఖులు సత్తెనపల్లి నియోజకవర్గంలో 2 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నాం. ఈ పాదయాత్ర నకెనకల్ మండలం గుళ్ళపల్లిలో 14వ తారీఖు ఉదయం ప్రారంభమై అదే మండలంలో చాగలలో 15వ తారీఖు సాయంత్రానికి ఈ పాదయాత్ర ముగుస్తుంది. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నాతో పాటుగా పాల్గొని నాతో పాటు అడుగు వేసి ఈ సుమారు 28 కిలోమీటర్లు ఈ పాదయాత్రను మేము రూట్ మ్యాప్ చేసుకున్నాం. ఆ 28 కిలోమీటర్లు నాతో పాటు నడవలసిందిగాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా మీరందరూ ఉండవలసిందిగాను మీ ద్వారా మీడియా ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ ప్రజా సంకల్ప యాత్ర రోజు రోజుకి ఉధృత రూపాన్ని ధరిస్తూ ఉన్నాయి. ప్రజలు తండోపతండాలుగా ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలను తెలియపరుచుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి దశలో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అనేటువంటి భావన అన్ని చోట్ల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశస్సులతో అధికారంలోకి వచ్చి ఈ పాదయాత్రలో వారు తెలుసుకున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రయత్నం చేస్తాడనేటువంటి ఒక భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. దాన్ని చూసే తెలుగుదేశం పార్టీ తొత్తరపాటు పడుతున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఆయన చేష్టలు కానీ తనకు అధికారం కోల్పోతున్నదనేటువంటి భావన వారి బాడీ లాంగ్వేజ్లో కానీ కనిపిస్తూ ఉన్నది. ప్రజలు దీన్ని గమనించవలసిందిగాను ఈ 4 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరు ఏ రకంగా ఉన్నదనేది మీ అందరికీ తెలిసినటువంటి అంశం. ఈ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా అన్ని వాగ్దానాలను నెరవేర్చాననేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాని తీసుకురాకోకుండా దానికోసం పోరాటం చేయకోకుండా ప్రత్యేక హోదా రాకోకుండా అడ్డుపడినటువంటి ప్రప్రథమమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ అడ్డుపడినటువంటి వ్యక్తే ఈ రోజున ప్రత్యేక హోదా కావాలని గావు కేకలు పెట్టేటటువంటి పరిస్థితికి వల్ల చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డారు. ప్రజల్ని క్షణం మోసం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తెలుగుదేశం పరిపాలనకి చమరగీతం పాడేటటువంటి రోజులు దగ్గరకు వస్తున్నాయనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. కాబట్టి మీ ద్వారా ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మనం చేసేది ఏమిటంటే ఈ నియోజకవర్గంలో 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి
పాదయాత్రకు కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని, ప్రజలు ఆశీస్సులు అందించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను.